పార్టీ దారుణంగా నలుగురు కుర్రాళ్ళు రేప్ చేసి కాల్చి ఇక్కడే రేప్ చేసి అతి దారుణంగా చంపేశారు. వాళ్ళ మరకలు పెట్రోల్ పోసి కాల్చారే అరుపులు కేకలు ఇక్కడ వినిపిస్తాయి. హండ్రెడ్ హౌస్లో ఉన్నాము. సో హండ్రెడ్ హౌస్ మొత్తం ఒక లుక్ చేద్దాము, లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను. గైస్ ఇదే ఆ ప్లేస్. చూడండి ఎంత చీకటిగా ఉందో మొత్తం. సో దీని స్టోరీ ఏంటన్నది నేను లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను మీకు. చూడండి మొత్తం సో చాలా కాలం క్రితం ఇది. సో బాత్రూమ్ కూడా చూడండి ఎలా ఉందో. సో గైస్ ఇలాంటి ప్లేస్లో పాములు ఇవి ఒకసారి పైన కూడా చూడండి. ఇది చాలా కిత్తుంది అన్నమాట. సో దీని స్టోరీ ఏంటి అన్నది నేను చెప్తాను. సో ఇది చాలా కాల క్రితం గవర్నమెంట్ ఆఫీస్ అన్నమాట. ఇది గవర్నమెంట్ ఆఫీస్ అన్నమాట. ఇది సో ఫ్రెండ్స్ చాలా కాలం క్రితం ఇది గవర్నమెంట్ ఆఫీస్ అన్నమాట. ఇక్కడ దగ్గరలోనే హైవే ఉంది. సో రోజు నైట్ ఏం జరిగిందంటే ఆ హైవే మీద ఒక అమ్మాయి వెళ్తుంది. ఆ అమ్మాయిని ఒక నలుగురు ఫాలో అయ్యారు. ఆ నలుగురు ఇదే ప్లేస్కి తీసుకొచ్చి ఆ అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేసి ఇదే ఏరియాలో చంపేశారన్నమాట. సో అప్పటి నుంచి ఇది చాలా హంటెడ్ ప్లేస్గా మారిపోయింది. సో జనం ఇప్పుడు కూడా ఏమంటారంటే ఇక్కడ అమ్మాయి ఏడుపులు ఆర్తనాదాలు ఏవైతే ఉన్నాయో అవి వినిపిస్తాయి అంటూ ఉంటారు. ఆ తర్వాత ఇది చాలా ఓల్డ్ అయిపోయింది. సో ఇప్పటికి కూడా అరుపులు అమ్మాయి అరుపులు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయంట 12కి. మీరు టైం చూడొచ్చు. సో టైం కనిపిస్తుంది అనుకుంటాను మీకు. సో 12:10కి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. సో మీరు ఎగ్జాక్ట్ టైం అయితే చూడొచ్చు. 12:10కి మేము ఇక్కడికి వచ్చాము. సో గూగుల్ టైం చూపించడానికి నాకు ఇక్కడ నెట్వర్క్ రావట్లేదు, అందువల్ల నేను గూగుల్ టైం అయితే చూపించలేకపోతాను. డైరెక్ట్ మీకు నా వాచ్ టైం చూపించాను. సో 12 నుండి 1 గంట మధ్యలో అమ్మాయి అరుపులు వినిపిస్తాయని చెప్తారు ఇక్కడ. సో మీరు చూడొచ్చు ఎంత రిస్కీగా ఉందనేది ప్లేసు. సో మొత్తం ఒక ఓవర్ లుక్ చేద్దాం, తర్వాత కమ్యూనికేట్ కూడా చేసి ట్రై చేద్దాం. సో చూడండి మొత్తం సో మీరు ప్లేస్ చూడొచ్చు ఎంత అంటే ఎంత గట్టిగా ఉందన్నది. ఇక్కడ నుంచి మీరు చూడండి ఒకసారి మీకు అర్థమైపోతుంది ప్లేస్ ఎలా ఉంది ఏంటన్నది. సో గైస్ అక్కడ నుంచే హైవే మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో అటు హైవే ఉందన్నమాట. సో చూడండి మొత్తం చెట్లు, చెట్టు మేము వెళ్ళలేని పరిస్థితి. సో మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది ఏరియా మొత్తం. చూడండి ప్లేస్ మొత్తం ఎలా ఉందో. సో గైస్ అక్కడ కూడా ఇంకో ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్తాము.
సో చూశారు కదా సో చూశారు కదా మీకు అర్థమవుతుంది కదా ఇది ఒకప్పుడు ఆఫీస్ అన్నమాట చూడండి ఇక్కడ మొత్తం సో ఇదే ప్లేస్లో అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేశారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా వాయిస్ మీరు వినొచ్చు ఏదో ఏడుపులు లాంటి శబ్దాలు అయితే నాకు వినిపిస్తున్నాయి కెమెరాలు రికార్డ్ అయింది అనుకుంటున్నాను ఇక్కడ మేము తప్ప ఎవరైనా ఉంటే మీరున్నారన్న సింక్ని మాకు చెప్పగలరు ఎందుకు కెమెరా మాట్లాడితే ఫోకస్ తీసుకుందో నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ మేము తప్ప ఇంకెవరైనా ఉంటే మీరున్నారన్న సింక్ని మాకు తెలియచేయగలరు కలరుస్తున్నాయి ఇప్పుడు చూడొచ్చు మొత్తం చాలా చీకటిగా ఉంది సో గైస్ నాకు లైట్గా ఎవరో ఏడిసిన అరుపులు అయితే తినిపించాయి కమ్యూనికేట్ చేసేటప్పుడు బట్ అవి ఏంటన్నాయి నాకైతే తెలియదు మీకు ఒకవేళ రికార్డ్ అయ్యి ఉంటే నాకు చెప్పండి అవి ఏంటన్నాయి ఒకసారి కమ్యూనికేట్ చేసైతే మనం ట్రై చేద్దాం ఇక్కడ మేము తప్ప ఇంకెవరు ఉన్నానంటే మాతో కమ్యూనికేట్ చేయాలంటే చేయొచ్చు మాకు ఎటువంటి అభ్యంతరం అయితే లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు సో గైస్ ఇక్కడ చూడండి మీరు చూశారు కదా సో అమ్మాయిని ఇక్కడ ఇక్కడే రేప్ చేసి అతి దారుణంగా చంపేశారు పెట్రోల్ పోసి కాల్చారా ఇది సో ఈ కాళ్ళ మార్కలు చెల్లి అమ్మాయిని రేప్ చేసి అతి దారుణంగా ఇక్కడ కాల్చి చంపేశారు ఆ తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకోవడం ఇదంతా కేసు అవుతుంది తర్వాత విషయం ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పటి నుండి స్టార్టింగ్ నుండి నాకు నాకు చాలా ఎనర్జీ అయితే తెలుస్తుంది బట్ అదేంటన్నా నాకైతే తెలియదు సో గైస్ చుట్టుపక్కల మొత్తం చీకటి చూడొచ్చు చూడండి దూరం వరకు ఏమీ లేవు
సో చూడండి. సో గైస్ స్టోరీ అయితే ఇది ఈ హంటెడ్ హౌస్ది. ఇక్కడ ఒక అమ్మాయిని అతి దారుణంగా నలుగురు కుర్రాళ్ళు రేప్ చేసి కాల్చి చంపేశారు. మీకు ఆల్రెడీ నేను కాల్చి ఎక్కడైతే చంపారో ఆ మార్క్స్ కూడా చూపించాను. సో ఆ అమ్మాయి అరుపులు కేకలు ఇక్కడ వినిపిస్తాయని చెప్పారు. మేము 12 గంటల నుండి 1 గంట వరకు అయితే ఇక్కడ ఉన్నాము. సో లైట్గా మాకు కొన్ని ఏడుపులు అలాంటివి వినిపించాయి. అవి మీకు ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. పక్కనే హైవే ఉండటం మూలంగా అంత క్లియర్గా అయితే రికార్డ్ అయ్యి ఉండవు. బికాస్ ఎందుకంటే అక్కడ హైవే మీద నుంచి ఆ అమ్మాయిని ఇక్కడికి లాక్కొచ్చి అతి దారుణంగా రేప్ చేశారనమాట. ఆ తర్వాత పోలీస్ కేసు అయ్యింది. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం ఏమీ జరిగినాయి. బట్ ఆ అమ్మాయి ఏదైతే ఉందో ఆ అమ్మాయి ఆత్మ ఇక్కడే ఉంది. ఇంకా హెల్ప్ అని అడుగుతుంది. ఇంకా నన్ను కాపాడండి అని ఆర్థిస్తుందని ఈ టైంలో అంటారు. సో ఈ టైంలో ఎవరైతే ఇక్కడ రారు. సో ఎంతో రిస్క్ చేసి మేము ఇక్కడికైతే వచ్చాము. కమ్యూనికేట్ కూడా చేసి చూశాను నేను. నాకు కొన్ని చోట్ల అనిపించింది కానీ బట్ అది ఏంటన్నది నాకైతే క్లియర్గా తెలియదు. మీకు ఒకవేళ అర్థమవుతే నాకు కామెంట్ చేయండి. ఎస్ పేరెవరైతే చేసేద్దాం. మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టడానికి అయితే రాలేదు. ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుంటే మమ్మల్ని క్షమించండి. సో మీరు ఇక్కడ ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి మేము వచ్చాము. అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే రాలేదు. రాము కూడా దయచేసి అర్థం చేసుకోండి. మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే మాకు ఎటువంటిది లేదు. సో మీ ప్లేస్ని మీరు హ్యాపీగా ఉండండి. మేము మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయము. మీరు ఎంతసేపు మాతో కమ్యూనికేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్.